స్వశీకరణ స్పెషలిస్ట్ డాక్టర్ రమణాచారి. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించాల్సిన నెంబర్ 9108-00614. నమస్తే, టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏ ఏ తారీఖుల్లో పుట్టినవారు ఏ ఏ దేవతలను పూజించాలో కొన్ని గ్రంథాల్లో వివరించబడి ఉంది. అయితే ఈరోజుటి మన వీడియోలో 1వ తేదీ నుండి 15వ తేదీ లోపు పుట్టినవారు ఏ ఏ దేవతలను పూజించాలి, వారిని పూజించడం వలన కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. 1వ తేదీన పుట్టినవారు అగ్నిదేవుణ్ణి పూజించినట్లయితే కష్టాల నుండి విముక్తులై దైవానుగ్రహం పొంది సుఖసంతోషాలతో జీవిస్తారు. 2వ తేదీన పుట్టినవారు బ్రహ్మదేవుణ్ణి పూజిస్తే అఖండమైన ధనప్రాప్తి పొందుతారు. 3వ తేదీన పుట్టినవారు అతిథి దేవతలను పూజించడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. 4వ తేదీన పుట్టినవారు శివుణ్ణి పూజించినట్లయితే అష్ట కష్టాలు దూరమై సుఖంగా జీవిస్తారు. 5వ తేదీన పుట్టినవారు సర్పదేవతను పూజిస్తే గ్రహదోషాల నుండి విముక్తులవుతారు. 6వ తేదీన పుట్టినవారు యముణ్ణి పూజించడం వలన అనారోగ్యము, అకాల మృత్యువు బారి నుండి తప్పించుకోవచ్చు. 7వ తేదీన పుట్టినవారు అశ్విని దేవతలను పూజించినట్లయితే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. 8వ తేదీన పుట్టినవారు దక్షిణామూర్తిని పూజిస్తే అష్టకష్టాల నుండి విముక్తిని పొందుతారు. 9వ తేదీన పుట్టినవారు చంద్రుణ్ణి పూజించడం వలన అష్టైశ్వర్యాలు సిద్ధించి సంతోషంగా జీవిస్తారు. 10వ తేదీన పుట్టినవారు ఆర్యముణ్ణి పూజించినట్లయితే గృహంలోని గృహ గ్రహ బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. 11వ తేదీన పుట్టినవారు సూర్యుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. 12వ తేదీన పుట్టినవారు ఇంద్రాగ్నులను పూజించడం వలన గల జన్మ బాధల నుండి విముక్తి పొందుతారు. 13వ తేదీన పుట్టినవారు వాయుదేవుణ్ణి పూజించినట్లయితే సకల శుభాలు కలిగి అన్ని పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. 14వ తేదీన పుట్టినవారు దేవేంద్రుణ్ణి పూజిస్తే అశాంతి దూరమై సంతోషంగా జీవించగలుగుతారు. 15వ తేదీన పుట్టినవారు భృగుణ్ణి పూజించడం వలన దైవానుగ్రహాన్ని పొందగలరు. ఈ తేదీలలో పుట్టినవారు ఆయా దేవీ దేవతలను పూజించి సంతోషకర జీవితాన్ని పొందండి. 15వ తేదీ నుండి 31వ తేదీ లోపు వారు ఏ దేవుళ్లను పూజించాలో మా తదుపరి వీడియోలో పొందుపరుస్తాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.